పార్లమెంటులో రేపు ప్రవేశపెట్టనున్న 2023-24 సాధారణ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పలు రంగాలకు కీలక నిర్ణయాలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయం, చిన్న సూక్ష్మ పరిశ్రమల రంగాలకు కీలక నిర్ణయాలు ఉండవచ్చని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలకు భారీ కేటాయింపులు ఉండవచ్చని హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా మాజీ డీన్ ఎర్రన్ రాజు ఆకాశవాణికి చెప్పారు. వ్యవసాయం తీసుకుంటే ఏ విధమైనటువంటి పన్నులు వాళ్ళకి పడకుండా ఉన్న పక్షంలో కనీసం 50 లక్షలు ఇన్కమ్ ఉన్నటువంటి ప్రతి వ్యవసాయదారుని మీద కూడా అట్లీస్ట్ 5% ట్యాక్స్ కెన్ బి లెవీడ్ అట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 50 లక్షల ఇన్కమ్. ఎంఎస్ఎంఈస్ రంగంలో, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉండేటువంటి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి చాలా ఊతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాటి పునరుద్ధరణకు కూడా చాలా ఊతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాగా నల్గొండ, మంచిర్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల నుంచి పలువురు రైతులు ఈ బడ్జెట్లో సాగు రంగానికి ప్రోత్సాహకాలు ఆశిస్తున్నారు. అలాగే పన్ను వ్యవస్థల్లో కీలక మార్పులుంటాయని, కార్మిక, రైల్వే వంటి రంగాల్లో కీలక ప్రకటనలు ఆకాంక్షిస్తున్నారు. నర్సంపేట నుండి అశోక్ రెడ్డిని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తుందని మేము భావిస్తున్నాము. డిఏపి గాని ఇతర ఎరువులకు గాని ఎక్కువ మోతాదులో సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను గాదే శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా. నేను ఒక ప్రకృతి వ్యవసాయదారుని, స్టేట్ అవార్డు గ్రహీత. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రసాయన యూరియా గానీ డిఏపి గానీ కాంప్లెక్స్ ఎరువులు వాడడు కాబట్టి యూరియా డిఏపి వచ్చే సబ్సిడీని ఒక రైతులకు మళ్లించాల్సిందిగా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. నా పేరు విశ్వనాథ్, కామారెడ్డి జిల్లాకు చెందిన సాధారణ రైతుని. రైతులకు తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు లభించినట్లయితే ఎంతగానో ఉపయోగపడతాయి. నా పేరు చెల్లపల్లి గణేష్. రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా వారి ఉత్పత్తులు అమ్ముకునే విధంగా వారికి చేయాలని కోరుకుంటున్నా. నా పేరు ఎం సుధీర్, హైదరాబాద్ రైతుని. రైతుకు రెట్టింపు ఆదాయం పొందేలా అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పెట్టుబడి సాయం సొమ్ము పెంచాలని, రైతులకు సబ్సిడీ పైన లోను పంపిణీ చేయాలని కోరుతున్నాం. నా పేరు మౌనిక, నేనొక గృహిణిని. మహబూబాబాద్ జిల్లాను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ సామాన్య మానవులకి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంధనం ధరలు, వంట నూనె ధరలు, గ్యాస్ ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాను. నా పేరు సమీర్ రెడ్డి అండి. నేకశిలా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. 15 ఇయర్స్ వెహికల్స్ అవన్నీ కూడా ఖండం చేద్దామనేది అటువంటి ప్రపోజల్ పెట్టిండ్రు. ఈ నెల నుంచి ట్యాక్స్ తీసుకోవద్దని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. అంబటి నరేష్ యాదవ్, పెద్దపల్లి జిల్లా నుండి. కార్మిక సంఘాల నేత. పారిశ్రామిక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి అనేక మంది అసంఘటిత కార్మికుల సంక్షేమం గురించి, కనీస విద్య, వైద్యము, మౌలిక సదుపాయాల గురించి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. నా పేరు చిన్మయి, నేను నిజామాబాద్ జిల్లాకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ ని. ఇన్కమ్ ట్యాక్స్ కనీస పరిధిని 5 లక్షలకు పెంచాలి. అదే విధంగా 80C పరిధిని 2.5 లక్షలకు పెంచుతూ ఆరోగ్య బీమాపై GST భారాన్ని తగ్గించినట్లయితే మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఊరట లభిస్తుంది. నా పేరు చౌగాని సీతారాం. సూర్యాపేటకు రైల్వే లైన్ విస్తరణ కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. నా పేరు సుబ్రహ్మణ్యం. ప్రైవేట్ లైబ్రరీ గా పనిచేస్తున్న వరంగల్ లో ఉంటాను. కొత్త బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానికాని, మధ్యతరగతి ప్రజానికాని దృష్టిలో పెట్టుకుని కొంచెం సానుకూల వైఖరితోటి అందరికి ఆమోదయోగ్యంగా ఉండే బడ్జెట్ ను తీసుకొస్తారని ఆశిస్తున్నాను. నా పేరు డాక్టర్ ఏ విజయ గోపాల్. ఆదిలాబాద్, గిరిజన జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ కు, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కి వయా ఆర్మూర్ రైల్వే లైన్ కేటాయిస్తే ఈ బడ్జెట్ లో వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ. నా పేరు డాక్టర్ ఉదారి నారాయణ. ఆదిలాబాద్ లోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ప్రజలు, విద్యార్థులు, కవులు, రచయితలు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల గిరిజన సంస్కృతి, భాషలపై పరిశోధనలు విరివిరిగా జరుగుతాయి. నా పేరు జగదీష్ అగర్వాల్, తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. నాందేడ్ నుండి ఆదిలాబాద్ వరకు ఎన్నో స్టాండింగ్ ట్రైన్ ఉంది, అవి ఎక్స్టెన్షన్ చేయాలని చేంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పాపయ్య నాయుడు, ఎకనామిస్ట్. బడ్జెట్ లో విద్య, వైద్యము, వ్యవసాయ రంగానికి నిరుద్యోగ సమస్య తీర్చడానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని మా యొక్క అభిప్రాయం.